సచివాలయం కాంతులీనుతోంది. సచివాలయం భవనానికి రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వివిధ రంగుల విద్యుత్ దీపాలు క్రమపద్ధతిలో వెలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ ప్రోగ్రాం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రోగ్రాం రూపకల్పన కసరత్తు కొనసాగుతోంది. దీనిని పూర్తి చేసి సచివాలయం భవనానికి శాశ్వత లైటింగ్ కొనసాగిస్తారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న అమరవీరుల స్మారకానికి వివిధ రకాల లైటింగ్ ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంటు భవనం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఒక బంగారు దండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అలాగే దానికున్న చరిత్రక ప్రాధాన్యతను వెల్లడించారు. బ్రిటిషర్లు భారతీయుల మధ్య జరిగిన అధికారిక బదిలీకి ఆ రాజదండం నిదర్శనమని గుర్తు చేశారు. దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అందించారని తెలిపారు. ఆ రాజదండాన్ని సెంగోల్ అంటారన్నారు. తమిళ పదమైన సెమ్మై నుంచి ఈ పదం వచ్చిందని వివరించారు. ఏక్ ప్రకార్ సే ఈ నయా సంసద్ భవన్ ప్రధాన మంత్రి జీ కి దూరదర్శిత కా ప్రమాణ హై జో నయే భారత్ కే నిర్మాణ మే హమారీ సాంస్కృతిక విరాసత్ పరంపరా ఔర్ సభ్యతా కో ఆధునికతా సే జోడ్నే కా ఏక్ సుందర్ ప్రయాస హై. इस नई संरचना को रिकॉर्ड समय में बनाने के लिए करीब करीब 60,000 के आसपास श्रम योगियों ने अपना योगदान दिया है. इस अवसर पर प्रधानमंत्री जी ये सभी श्रम योगियों का सम्मान भी करेंगे. सुंदर वस्तु को देख रहे हैं. राजसी लगती है वस्तु, इसके पीछे युगों से जुड़ी हुई एक परंपरा छिपी है. इसको तमिल में सेंगोल कहा जाता है और इस शब्द का अर्थ संपदा से संपन्न और ऐतिहासिक है. आज मैं आप सभी को इसको साझा करने के लिए यहां पर उपस्थित हुआ हूं. यह एक हमारी बहुत पुरानी सभ्यता से जुड़ी हुई प्रथा है जिसकी गहरी जड़ें देश की परंपराओं में समाहित हैं. आजादी के अमृत महोत्सव में प्रधानमंत्री जी ने जो कुछ लक्ष्य तय किए थे उसमें एक लक्ष्य हमारी ऐतिहासिक परंपराओं का सम्मान और उसका पुनर्जागरण भी था. स्पीकर ऑफ द लोकसभा हु इज द कस्टोडियन ऑफ द पार्लियामेंट and the theory of separation of powers clearly tells us that legislature is independent of executive and judiciary, and in the theory of separation of powers is part of the basic structure of our constitution. The prime minister should not, as a true constitutionalist if he is, then he should allow the Lok Sabha speaker to inaugurate the new parliament, and if he does then of course MIM will be there. But if the parliament is hell bent on inaugurating because he wants to inaugurate everything, because the BJP believes that nothing happened in 2014, if the prime minister does that, when we will be compelled to not to attend that function. రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80%, అగ్రికల్చర్ మెడికల్లో 86% మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. గత 2-3 సంవత్సరాల నుండి విత్ ఇన్ ద టైం రిజల్ట్స్ ఇవ్వలేక కొంత ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ సంవత్సరం ఆన్ టైం లో రిజల్ట్స్ ఇవ్వడము అనేది సిస్టమ్ లో కరెక్ట్ గా వెళ్తున్న సందర్భంలో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మే 10th నుండి 14th వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మొదటి 2 రోజులలోనే అగ్రికల్చర్ ఫార్మసీకి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 101,544 మంది ఎగ్జామ్ రాస్తే 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది. అంటే 86% దీంట్లో అగ్రికల్చర్ స్ట్రీమ్ లో పాస్ కావడం జరిగింది. అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి 1,53,890 మంది తెలంగాణ నుండి అటెండ్ అవుతే ఏపీ నుండి 51,461 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీంట్లో 1,95,275 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇది 3 డేస్ కండక్ట్ చేయడం జరిగింది. 12th, 13th, 14th లో
కండక్ట్ చేయడం జరిగింది. 195,275 మంది ఎగ్జామ్స్ రాస్తే 156,899 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే 80% దీంట్లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వారందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ దీంట్లో ఓవరాల్గా ఇంజనీరింగ్ వింగ్లో ఇప్పుడే మనం చెప్తున్నట్టు 80% ఉత్తీర్ణత సాధిస్తే అగ్రికల్చర్లో 86% సాధించడం జరిగింది. ఇంజనీరింగ్ వింగ్లో తీసుకుంటే అమ్మాయిల అబ్బాయిల లెవెల్లో మేల్ ఫీమేల్ అని తీసుకుంటే మేల్లో 79% పాస్ కావడం జరిగింది, ఫీమేల్ 82% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ స్ట్రీమ్ లో మేల్ 84% ఉత్తీర్ణత సాధిస్తే ఫీమేల్ 87% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ అగ్రికల్చర్ స్ట్రీమ్ లో బూరుగుపల్లి సత్య ర్యాంక్ ఫస్ట్, నాసిక వెంకట తేజ సెకండ్, సఫల లక్ష్మి పశుపతి అని ఉంది, పసుపులటి పసుపులేటి థర్డ్ ర్యాంక్, ఫోర్త్ దుర్గంపూడి కార్తికేయ రెడ్డి, ఫిఫ్త్ అండి బొర్ర వరుణ్ చక్రవర్తి. కంగ్రాచులేషన్స్ అండి. ఇంజనీరింగ్ వింగ్ లో సనపల్ల అనిరుద్ నంబర్ వన్ అండి. సెకండ్ ప్లేస్ లో యాకంటి పని వెంకట మణిధర్ రెడ్డి, సెకండ్ ప్లేస్ మణిందర్ రెడ్డి, థర్డ్ ప్లేస్ లో చెల్ల ఉమేష్ వరుణ్, ఫోర్త్ అభినీత్ మంజేటి, ఫిఫ్త్ ర్యాంక్ అండి ప్రమోద్ కుమార్ రెడ్డి పొన్నతోట. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక గుర్తుపైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారందరినీ ప్రజలు తిరస్కరిస్తారన్నారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే జరిగిందని, రాష్ట్రంలోనూ అదే పునరావృతం అవుతుందన్నారు. తాను కారు గుర్తుపైనే గెలిచారని, వేరే పార్టీల నుంచి గెలిచి రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేస్తామని మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలోకి పల్లె పల్లెకు పట్నం కార్యక్రమాన్ని జూన్ 21 నుంచి నిర్వహిస్తారని తెలిపారు. మీరైతే కాదు నియోజకవర్గంలో మంత్రి ఉన్నప్పుడు కానీ తొమ్మిదిన్నర నుంచి కూడా ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మరి అధికారాలు ఉన్నటువంటి మంత్రి ఉన్నప్పుడు కూడా ఏం చేయాలని చెప్తున్నారు, అవన్నీ కూడా తప్పు. మీ పల్లె పల్లెకు ప్రోగ్రాం తీసుకొని చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రోగ్రాం అనుకున్నాం. అయితే అనుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాము అఫీషియల్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఏదైతే తెలంగాణ సాధించి ప్రభుత్వం ఏర్పడి మరి 10 సంవత్సరాలు తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఈ సందర్భంగా మరి ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టింది కాబట్టి మరి రోజొక కార్యక్రమం పెట్టారు. ఆ రోజొక కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్జీలు పాల్గొన్నారు కాబట్టి ఎమ్మెల్సీలో పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిలిపించినారు కాబట్టి దీని దగ్గర పోస్ట్ పని చేసి మరి ఏదైతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి 20 రోజులు కార్యక్రమం కాగానే ఆ 2 రోజులు గ్యాప్ ఇచ్చి పల్లె పల్లెకు పట్టిన కార్యక్రమం తీసుకొని నేను ఏదైతే మంత్రి ఉన్నప్పుడు నేనేదైతే 99 నుంచి ఎమ్మెల్యే ఉన్నా ఏదైతే గ్రామ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో ప్రజలందరికీ తెలుసు. మరి అందరికి కనబడే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా మైనార్టీ స్కూల్స్ కానీ ఇలా హాస్పిటల్ కానీ ఇలా మున్సిపల్ రోడ్లు కానీ ఇలా వంతెనలు కానీ ఇలా జీవనీ బిడ్డ కానీ ఇవన్నీ కూడా డేట్లతో సాగుతాయి. ఏవైతే ఏ డేట్లలో ఏది వచ్చింది ఏమున్నది ఇలా మరి మంత్రి ఉన్నప్పుడు కూడా లేదా మైనార్టీలు అందరూ కూడా 3 నుంచి 4 కోట్ల వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా మంత్రులకు కానీ అక్కడ వాళ్ళు కోరుకున్నట్టుగా మరి ప్రొసీడింగ్ తీసుకురావడం జరిగింది. ఏమన్నప్పుడు అట్లా ఆ టైంలో కూడా మనమున్న వచ్చింది. దాంతోపాటు క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు చాలామంది అడిగినారు ఏమని మాకు మీరు ఇస్తారు మాట ఇచ్చినారు సార్ ఇంకా రాలేదు కొంచెం తావాలని చెప్పి. అయితే అది మంత్రి ఉన్నప్పుడు నేనైతే అప్లికేషన్ పెట్టినారో ఇదే కూర్చో చేతి మీద అవన్నీ రాసిన డేటాతో సార్ మళ్ళా అవి మనం వచ్చినాయి. ఇవన్నీ కూడా గ్రామ గ్రామాల్లో మైనార్టీలకు నేను ఏం చేస్తున్నా ఇలా గ్రామ గ్రామాల్లో మరి క్రైస్తవులకు ఏం చేసిన మొత్తం డేటాతో సార్ ప్రొసీడింగ్తో సార్ ఉన్నది కాబట్టి అవి నేను ఉన్నప్పుడే ఇచ్చిన కాబట్టి మరి అవన్నీ కూడా ప్రజలు తీసుకుపోవాల్సిన మరి ఏదైతే పల్లె పల్లె కార్యక్రమంలో చూపిస్తాం ప్రజలకు అర్థమవుతుంది. అయితే కొంతమంది ఏమంటే అభివృద్ధి కాలేదు నేను వచ్చినప్పుడు వచ్చింది నేను అధికారం ఉన్నది ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నాడు కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలు కూడా అవి కూడా మేమే తెచ్చున్నాం మేమే చేస్తున్నాం 20 ఏళ్ల నుంచి ఏం కాలేదు 10 ఏళ్ల నుంచి ఏం కాలేదు దానికి దీటుగా ఇలా గ్రామ గ్రామాల్లో వాడ వాడలో కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి మరి పల్లె పల్లెకి 25 నుంచి పెట్టుకుందాం అనుకున్నాం. అయితే అఫీషియల్ ప్రోగ్రామ్ రావడం వల్ల ఒక 15 రోజులు పోస్ట్ పని చేసుకొని
ఇలా పల్లె పల్లె కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటాం. నేను మంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేస్తాము, తొమ్మిదినా నుంచి కూడా ఏ గ్రామాల్లో ఏం చేస్తాము అన్నీ కూడా మరి చెప్పడానికి ఆ కార్యక్రమం తీసుకుంటాం. అయితే నాకు ఇన్ఛార్జ్ పోయినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు నా కింద ఉన్నారు. ఏదైతే తాండ్రులో ఏవైతే మధ్యకాలంలో గ్రామ గ్రామంలో రోజు వచ్చాయి కదా, ఆడ కూడా వచ్చినాయి అంతటా. ఇది ఒక తాండ్రులు రాలేదు, ఇక ప్రభుత్వం అంతటి ఇచ్చింది, అంతటి ఇచ్చిన భాగంగా తాండ్రులు వచ్చింది. కానీ తాండ్రులకే స్పెషల్గా ఏం రాలేదండి. కావాలంటే బస్ వేసుకొని మా లీడర్లంతా మీరు కూడా రండి, ఎందుకంటే నాలుగు కాన్సీలు ప్రవేశాలు కాబట్టి. నాలుగు కాన్సీల్లో తాండ్రులు ఏదైతే గ్రామ గ్రామానికి 25-50 లక్షలు వచ్చినాయి, ఆడ కూడా వచ్చినాయి, ఈడ కూడా వచ్చినాయి. అది కామన్ కాదు, అది ఏం లేదు. కానీ నేను మంత్రి ఉన్నప్పుడు ఇలా మరి మైనార్టీస్ అవకాశం వస్తే 18-30 కోట్లతోటి గల భవనాలు వచ్చినాయి, అవి ఎక్కడ రాలేదు. ఒక వికారాబాద్ జిల్లాలో వచ్చింది. మరి ఇలాంటివన్నీ కూడా మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా మేము తీసుకురావడం జరిగింది. ప్రజలకు అంత అర్థమవుతుంది, ఇలా ప్రజలంతా కూడా మరి అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు. అయితే మొన్న నేను ఓడిపోలేనండి, నేను గెలిచిన. ఎందుకంటే అక్కడ పారుగుర్తుల యొక్క స్పర్శతో వచ్చిన పి మహేందర్ రావడం వల్ల కొన్ని ఓట్లు చీలినాయి. ఆ ఓట్ల మనకి కలిస్తే మెజారిటీ నేను ఓడిపోలేదు. ప్రజలు నాకు ప్రజలు నా వైపు ఉన్నారు. తప్పకుండా నిలబడేది నేనే, గెలిచేది. ఎందుకంటే ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఎవరికి సర్వే ఉంటే వాళ్ళకు టికెట్ వస్తాయని చెప్పి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దొండిగల్ మున్సిపల్ పరిధిలోని బౌదూరుపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహాన్ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కుద్బుల్లాపూరి ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆవిష్కరించారు. దేశ రాజకీయాల్లో పెను విప్లవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతల్లో సగం మంది ఆయన ద్వారానే రాజకీయ అరంగేట్రం చేశారన్నారు. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆనాడే రామారావు ప్రవేశపెట్టారని తెలిపారు. వారు రాజకీయంగా వచ్చి పదవులు అనుభవించాలనే ఉద్దేశంతో రాలే. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు దృష్టి పెట్టుకుని ఆ ఇబ్బందులను దూరం చేయాలని ఒక నటుడిగా సినిమా రంగం నుంచి బయటకు వచ్చి పార్టీ స్థాపించి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదని అధికార పార్టీ నేతలే ఆదిలాబాద్ జడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షిగా అధికారులపై మండిపడ్డారు. దళిత బంధు, పేదలకు ఇళ్లు, గొర్రెల పంపిణీ వంటి పథకాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ సమావేశంలో గలం విప్పారు. ఈ సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు సైతం గైహాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథర్ బాపురావు, రేఖా నాయక్ సభకు రాలేదు. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ దండే విఠల్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. దీంట్లో మాత్రం సార్ మా నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టయిపోయిండ్రు సార్. ఇక్కడ నుంచి మాత్రం చేస్తే మాత్రం మేమైతే ఒప్పుకోం సార్. అవసరం లేదు, ప్రభుత్వంలో మేము ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం కాబట్టి మేమేమంటలేము. ఇక్కడ నుంచి మాత్రం మేము మాత్రం రోడ్డు మీద రావాల్సి వస్తుంది సార్. మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ చేతులు ఉన్నది, మీరు డీటెయిల్ రిపోర్ట్ ప్రభుత్వానికి పంపండి. మీరు దళిత బస్తీలో భూమి ఏమేమి ఇచ్చిండ్రు, ఆ భూముల కనీసం గడ్డి కూడా పొందనటువంటి భూములు మీరు సెలక్షన్ చేసి ఇచ్చిండ్రు. సరే ఇచ్చిండ్రు, ఏమైంది మరి ఆ దళిత బస్తీలు ఇచ్చిన వారికి మీరు భూమి ఇచ్చారు, అక్కడ భూమి లేదు. పటాఫీస్ పొందగా ధర్నా చేస్తారు. నేను వాళ్ళ ఎస్సీల దగ్గర తెచ్చి దళిత బస్తీ కింద 3 ఎకరాల చొప్పున మనం పంచుకుంటూ వస్తున్నాం. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే స్థాయి మనుషులే దానికి ప్లాట్లు చేసి అమ్ముతున్నారంటే మన వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? 5-5 ఎకరాల భూములను ఎస్సీ కార్పొరేషన్ భూములను ఎస్సీల ద్వారా వాళ్ళని పోంచుకొని ఈ రోజు ప్లాట్లు చేసి అమ్ముతాం అంటే మనం మీరేం చేస్తాం సార్? అంటే మీ దృష్టికి వస్తలేదా? మనకి లేదా? పెద్ద పెద్ద బలంగా మరి వాళ్ళకి భయపడిగినా మీరు ముందుకు వస్తలేదా? అరే దళితులకు, గరీబులకు న్యాయం చేయండి. దళిత బంధు, ఇది బంధు ఏమో కానీ సార్ ఇది పెద్ద రాబోదులకి అయిపోయింది. ఎందుకంటే డబ్బు కూడా ఈ స్కీమ్ లో రేపటి రోజు పేరు నమోదు చేసుకున్నాడు అనుకో, మరి డబ్బు లేనటువంటి పరిస్థితి ఏం కావాలి? ఏదైతే చెప్పినారో ఆ యూనిట్స్ బంద్ అయిపోయింది సార్, అన్ని కూడా ఇస్తామని కూడా ఎంక్వైరీ చేస్తాము. నెక్స్ట్ ఫేజ్ లో ఎన్నైతే గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నిన్ననే చెప్పినారు, జూలై నుంచి గ్రౌండ్ చేయాలనేసి. సో ఆ గ్రౌండ్ చేసేటప్పుడు మేము కంపల్సరీ మేము కమిటీస్ వేసి ఒకటే ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ తగ్గ యూనిట్ గ్రౌండ్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం.
బట్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు అసెస్మెంట్ చేసినప్పుడు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లనే ఆ షీప్స్ అంతా కూడా మొత్తం అమ్మేసుకున్నాడు. అటువంటి వాళ్ళని ఎందుకు అమ్మేసుకున్నాడు అనేది కేసు పెట్టిన వాళ్ళు చేయడానికి కూడా అది లాస్ట్ అయిపోయింది కాబట్టి. బట్ నెక్స్ట్ వచ్చేదానికి మాత్రం మేము ఏదైతే సప్లై చైన్ బిల్డప్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా డిమాండ్ ఉన్న యూనిట్స్ నెక్స్ట్ టైం నుంచి కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. తాళాలు వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మహబూబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరడుగట్టిన నేరస్తురాలైన చెంచలక్ష్మితో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ గ్రామీణం దేవరకద్ర గద్వాల పట్టణాల్లో జరిగిన 10 దొంగతనాల కేసుల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 70 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి, 2 చేతి గడియారాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారం నగదు చోరీకి పాల్పడుతున్న మరో నిందితుడిని భూత్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. భూత్పూర్ పిఎస్ పరిధిలో నమోదైన 5 దొంగతనాల కేసుల్లో రామకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 10.4 తులాల బంగారం, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వేరే రాష్ట్రాలలో కూడా దొంగతనాలు చేస్తూ, వందల సంఖ్యలో దొంగతనాలు చేస్తూ మన ఏరియాలో కూడా 10 కేసులలో ముఖ్యంగా తాళాలు వేసినటువంటి ఇళ్లని పగటి సమయంలో రాత్రి సమయాలలో తాళాలు బ్రేక్ చేసి అందులో ఉండి ఉన్న సొమ్ముని ఎత్తుకెళ్లేటువంటి గ్యాంగ్, ఇందులో నెటోరియస్ క్రిమినల్ చెంచు లక్ష్మి ఆలియాస్ గడ్డం లక్ష్మి, ఈమె యాక్చువల్లీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందినటువంటి లేడీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో ఇప్పుడు మిలిటరీ కాలనీలో నివాసం ఏర్పరచుకొని అక్కడ ఒక గ్యాంగ్గా మహబూబ్ నగర్ రూరల్ లిమిట్స్లో 7 దొంగతనాలు, భూత్పూర్ సర్కిల్ దేవరకద్ర పిఎస్లో 1 దొంగతనం, గద్వాల టౌన్లో 1 అటెంప్ట్, 1 దొంగతనం చేస్తూ మనకు వీళ్ళందరినీ చాకచక్యంగా పట్టుకొని 70 గ్రాముల బంగారాన్ని, 731 గ్రాముల వెండిని, 2 చేతి గడియారాలని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. డే హెచ్బి నైట్ హెచ్బి దొంగతనాల్లో దాదాపు 15 దొంగతనాలని మనం ఈరోజు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మల్లెక్పేటలో దారుణ హత్యకు గురైన మహిళ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. అయితే ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు మృతురాలి హత్యకు అసలు కారణం వివాహేతర సంబంధమేనని తేల్చారు. నిందితుడు చంద్రమౌళి మృతురాలితో గత 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు చంద్రమౌళి ఇంట్లో అద్దెకు ఉంటున్న అనురాధ కొద్ది రోజుల క్రితమే భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్ బలపడింది. అందులో భాగంగానే చంద్రమౌళికి మృతురాలు 7 లక్షలు అప్పుగా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. మృతురాలి మరణం తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఈ కొత్త విషయాన్ని బయటపెట్టారు. చనిపోయిన ఆమె పేరు ఎర్రం అనురాధ రెడ్డి, దాదాపు 55 సంవత్సరాలు ఉంటుంది. తను ఒకప్పుడు నర్సుగా పనిచేసేది. ఆ పనిచేసే సమయంలో ఈ హంతకుడి వాళ్ళ ఫాదర్కి ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ అయినప్పుడు ఆ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం నుండే అలాగే ఆ పరిచయం వల్ల తనకి ఈ హంతకుడు వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ రెంట్కి ఇచ్చాడు. దాదాపు 2 సంవత్సరాల నుండి ఆమె ఆ రూమ్లో రెంట్కి ఉంటుంది. ఈ పరిచయం వల్ల ఈ హంతకుడు చాలా డబ్బులు తీసుకున్నాడు ఆమె దగ్గర నుండి. ఆమె కొంచెం ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తా అని చెప్తే ఆమె ఒక్కతే ఉండడం వల్ల ఆమె దగ్గర నుండి ఒక దాదాపు 7 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. తీసుకొని తరచుగా ఈ డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వమని ఈ చనిపోయిన వ్యక్తి అడగడం వల్ల తనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఎప్పటికైనా కానీ ఈమెతో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, లేకుంటే ఈమె బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి తను ఈమెకు ఎవరు లేరు. యాక్చువల్గా ఈ చనిపోయిన ఆమెకి ఒకతే కూతురు, తనని కూడా దత్తత ఇచ్చారు. సో షీ స్టేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి 12th నాడు దాదాపు మనకు 17వ తారీఖు మనకు దొరికింది. కానీ దానికి 5 రోజుల ముందే దాదాపు 12వ తారీఖు నాడు మధ్యాహ్నం డిసీజ్ తోటి ఒక గొడవ పెట్టుకొని తనని స్టాప్ చేశాడు. స్టాప్ చేసిన తర్వాత బాడీని ఎట్లా మాయం చేసి సాక్ష్యాలను తారుమారు చేయాలని ఉద్దేశంతో కటర్స్, సపరేట్గా స్టోన్ కటర్స్, డ్రిల్ మిషన్ లాంటి వాటితో ఉండే వర్క్ చేసే స్టోన్ కటర్స్ తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటిని ఒక్కొక్క పార్ట్ని డిస్పోజ్ చేయడానికి ఫస్ట్ హెడ్ని తీసుకొచ్చి మన మలక్పేట్ పిఎస్ లిమిట్స్లో మూర్చి నది ఒడ్డున వేయడం జరిగింది. Yeah.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణురులో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతన్నలు ఆందోళనకు దిగారు. ఐకేపీ సెంటర్ కి ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా పెట్టడం లేదని ఆరోపించారు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది. వడ్ల బస్తాలకు నిప్పి పెట్టి ఆందోళనకు దిగారు రైతన్నలు. లారీలు వస్తలేదు, ఆడ ఓడిలు దిగుమతి అవుతలేవని అంటారు. మరి దిగుమతి అవుతలేవో కాదా మాకు తెలియదు. ఆఫీసర్ గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ఆఫీసర్ దిగిపోతున్నారు. మరి రైతు వస్తున్నారు పోతే డాక్టర్ పంపిస్తామని రేటింగ్ ఛార్జ్ 3 రోజులు పెట్టుకోవాలి. మీరే రైతులు అని అంటారు. రేటింగ్ ఛార్జ్ మేము ఎందుకు పెట్టుకున్నాం? తీసుకునేది గవర్నమెంట్ అందరి దగ్గర తీసుకుంటారు. మా దగ్గర రేటింగ్ ఛార్జ్ పెట్టుకుంటాను. ఇది తెలంగాణ ప్రభుత్వమా? లేకుంటే ఇంకా రైతులకు తెలంగాణ చేస్తానా? కేసీఆర్ ఇదో ఇంతవరకు రైతులు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఏం లేదు. 2 నెలలు పోసి ఇప్పుడు కంట పెట్టాడు అధికారులు. ఎక్కడ పోవాలి మేము? ఇది మా పరిస్థితులు. ఆసుపత్రి వద్ద మద్యం సేవించవద్దని చెప్పినందుకు మందుబాబులు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్ కేపీహెచ్పీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి పరిసరాల్లో మద్యం సేవిస్తుండగా గమనించిన సెక్యూరిటీ గార్డు వారిని వెళ్లిపోవాలని వారించారు. రోగులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో మందుబాబుల్లో ఆవేశం ఉప్పొంగిపోయింది. బీరు సీసాలతో ఆసుపత్రి అద్దాలు పగలగొట్టారు. సెక్యూరిటీ గార్డు ఓ నర్సును గాయపరిచారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కేపీహెచ్పీ పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇక్కడ మా హాస్పిటల్ ఎదురుగా కూర్చుని డ్రింక్ చేసుకుంటూ ఉన్నారు. నాకేమో ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చారు. మా సార్ 20 మినిట్స్ బిఫోరే చూసి ఇంజెక్షన్స్ ఇవ్వమని వెళ్ళిపోయారు. నేనేమో ఇంజెక్షన్ చేసుకుంటూ ఉన్నా. ఈలోగా మళ్ళీ వాళ్ళెవరో నాకు తెలీదు. నేను లోపల ఇంజెక్షన్ చేసుకుంటుంటే పెద్ద సౌండ్ సిలిండర్ పేలినట్లు పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఏంటి సౌండ్లు అని గబగబని బయటకు వచ్చేసరికి మా హాస్పిటల్ అద్దాలు అవి పగిలిపోయి ఉన్నాయి. ఎదురుగా కూర్చున్న మా సెక్యూరిటీకి మొత్తం తలకి గడ్డం దగ్గర అక్కడ పెంకులు గుచ్చుకుని బ్లడ్ గారుతుంది. తనని పట్టుకుని సేవ్ చేద్దామనేసి నేను దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక రాయి వచ్చి పడింది. నాకు కూడా ఇక్కడ తలకి చేతికి ఇక్కడ తగిలింది దెబ్బలు. తర్వాత నాకు భయం వేసి అప్పటికి వాళ్ళు ఆపట్లేదు, ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇంకా నాకు భయం వేసి నేను లోపలికి వెళ్ళి రూమ్లో తలుపు వేసుకుని మా సార్కి మా స్టాఫ్కి ఫోన్ చేశాను. తర్వాత వాళ్ళు ఒక 10 మినిట్స్ మేదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 60వ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై స్థానిక అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్, యాదగిరి వెంకటేష్ అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. ఇప్పటివరకు కూడా రెవెన్యూ డివిజన్ పైన స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాంటి ప్రకటన చేయకపోవడం శోచనీయం అమ్మా. మరి గతంలో కూడా 183 రోజులు చేసినప్పుడు మంత్రి హరీష్ రావు గారి సూచన మేరకు విరమింపజేయడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది హరీష్ రావు గారు రాష్ట్రంలో ఎక్కడ ఏ రెవెన్యూ డివిజన్ ఇచ్చినా రామాయపేటకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అని చెప్పడం జరిగింది. మరి అది గంగలో కలిసిపోయింది. ఇప్పుడు కూడా ఈ రోజుతోనే 2 నెలలు పూర్తి కావచ్చినాయి కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని మరి రెవెన్యూ డివిజన్ ప్రకటనతో రామాయపేటకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెవెన్యూ డివిజన్లోని భాగంగా 60వ రోజు సందర్భంగా ఈరోజు రెవెన్యూ డివిజన్ దీక్షలో ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ 60 రోజులు గడిచినా కూడా రామాయంపేటలో కనీసము ఇంకా కొన్ని వ్యాపార వర్తక సంఘాలు ముందుకు రాకపోవడం బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈ రెవెన్యూ డివిజన్ అనేది మా ఒక్కరి గురించి, మా ఇంటి గురించి, మా ఏదో ఈ గెట్టు పంచాయతో, ఈ మా ఆస్తి పంచాయతో కాదు, రామాయంపేట డెవలప్మెంట్ గురించి, రామాయంపేట డెవలప్మెంట్ అవుతుందని ఒక ఆశతోని మేము ఈ రెవెన్యూ డివిజన్ 60 రోజులుగా సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాము. కావున రామాయంపేట ప్రజలు ఇప్పటికైనా గ్రహించి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అన్ని వ్యాపార వర్తక కుల సంఘాలు అన్ని యూత్ సంఘాలు అందరూ ఖచ్చితంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ పాటు పడవలసిందిగా రెవెన్యూ డివిజన్ దీక్షలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిషత్ కార్యాలయం ముందు
సెర్ఫ్ వివోఏలు యూనియన్ ఆధ్వర్యంలో వివోఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. గత 38 రోజులుగా జిల్లా కేంద్రంలో సమ్మె నిర్వహిస్తున్నామని, నేడు 39వ రోజు రామయ్యంపేట మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయం ముందు సమ్మె నిర్వహిస్తున్నామని, వివోఏలకు కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వివోఏ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 38 రోజుల నుండి సమ్మె చేస్తున్నా కానీ కనీసం చర్చలకు పిలిచి ఇది ఇస్తాం ఇది ఇయ్యము అని చెప్పే గవర్నమెంట్ కాదు, పని కనీసం పట్టించుకునేటట్టు కూడా లేదు. బ్యాంక్ లింకేజీలు అంటే ఇన్ని కోట్లు అన్ని కోట్లు టార్గెట్ చేసి బ్యాంక్ లింకేజీలు పిలిపిస్తున్నాం. 10 మంది గ్రూప్లలో కూడా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో, వాళ్ళ కనీసం అవసరాలు ఏందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబం పరిస్థితి తెలుసుకొని మరీ మేము బ్యాంక్ లోన్ ఇప్పించి అన్ని గ్రూప్లలో మళ్ళీ కేస్ స్టడీలు ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల్లో పాల్గొనేది మేమే. రాజకీయ నాయకులు ఏదైనా మీటింగులు పెడుతున్నాము అని అంటే బస్సులలో తీసుకెళ్లేది మేము. కనీసం మేము ఉన్నాము అననే గుర్తింపు లేదు. కానీ ప్రతి ప్రభుత్వ పథకంలో కూడా మేమే పాల్గొనాలి. ఎంపీడీఓ మేడం వస్తుంది, ఎంఆర్ఓ వస్తుర్రు, పంచాయత్ సెక్రటరీ మాకే చెప్తారు, సర్పంచ్ మాకే చెప్తారు, ప్రతి ఒక్కరు మాకే చెప్తారు. అవును, ఎందుకనంటే జనాలకు మీరేంది, మీరు చెప్తేనే జనాలు వింటారు. ఒక్కొక్క వివోఏ వెనకాల మా దగ్గర 350-400 మంది వరకు కుటుంబాలు సభ్యులు ఉంటారు కాబట్టి ప్రతిదానికి మేమే తీసుకెళ్ళాలి. మండల వారీగా ఎన్ని రోజులు జిల్లాలో టెంట్ వేసుకొని సమ్మె చేసినాము, కానీ ఇప్పుడు మండల వారీగా ఈరోజుకి 38వ రోజు సమ్మె జరుగుతుంది. మాకు గవర్నమెంట్ నుంచి ఇన్ని రోజులు సమ్మె చేసినా, ఈ 38 రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక ముందు మాకు గవర్నమెంట్ నుంచి హెచ్ఆర్ పాలసీ కల్పించి ఉద్యోగ భద్రత ఇచ్చి కనీస వేతనము 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇన్సూరెన్సు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా మామూలుగా సంఘాలల్లో సభ్యులకు ఇన్సూరెన్స్ మేము మా చేతులతో చేయిస్తున్నాం, కానీ మేము ప్రభుత్వం దృష్టిలో లేమని అంటున్నారు, సెర్పు ఉద్యోగిగా లేమని అంటున్నారు. మాకు ఎలాంటి ఇన్సూరెన్సులు కానీ మాకు ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని కోరుకుంటున్నాము. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ సెల్లార్ లో పడుకోబెట్టిన పాపపై నుంచి కారు వెళ్లింది. ఆసుపత్రికి తరలించులోపే చిన్నారి మృతి చెందింది. లెక్చరర్స్ కార్నీలో సెల్లార్ తవ్వకానికి పనికి వచ్చిన తల్లి తన 3 ఏళ్ల పాప లక్ష్మిని పక్కనే ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్ లో పడుకోబెట్టింది. ఓ కారు పాపపై నుంచి వెళ్లడంతో చిన్నారి మృతి చెందింది. బతుకుదెరువు కోసం పనికి వచ్చి పాపను కోల్పోయామని మృతురాలి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అని అయిపోయింది, 2 గంటలకు అన్నం తినేసినాం. పాప పండుకుంటే ఎండ వచ్చింది కదా అని తీసుకుపోయి గోడ సట్టుకు పరిపేసి పండబెట్టినాం. పండుకున్నది ఒక 10 బ్యాగులు అట్లా వేసినాం సార్, పని అయిపోయింది. మళ్ళీ చూసి వస్తే పండుకునిండే, ఇంకా పండుకుంది కదా సామాన్ కడిగేస్తే వెళ్ళిపోతాం అన్నట్లు చూసి వచ్చినాం సార్. వచ్చే లోపల ఆయమ్మ అక్కడ నుంచి పిలుస్తుంది, కారు తొక్కేసింది, పై ఎక్కింది తల మీది. కానీ ఇక్కడ పోయి చూస్తుంటే తనలాడుతుంది పాప. నేనేమో మొత్తానికి కింద పడిపోయాను సార్, అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది, వాళ్ళ కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయింది రాత్రి బట్టారు.